జీవల్ గారు వచ్చి రాష్ట్రంలో ఇంతకు ముందు చాలాసార్లు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా, అంటే అమిత్ షా గారు వచ్చి ఢిల్లీ నుంచి చెప్పిన వరకు ఈయనకు తెలియదు మాట. అంటే ఆ విషయం ఏం లేదంటే అది ఏదో ఫ్యాబ్రికేట్ అని అర్థమవుతుంది కదా. ఒకవేళ ఉండుంటే ఈయన ఇంతకుముందు మాట్లాడాడు కదా, ఆయన అంతకుముందు చెప్పేవాడు కదా. అంటే అది ఏదో ఫ్యాబ్రికేటెడ్ ఎవరో రాసిచ్చింది చదువుకొని చెప్పిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నాను. ఇప్పుడు అమిత్ షా మాట్లాడిన మాటలు ద సేమ్ ఏ టు జెడ్. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లేదు దానికి కొత్త పలుకుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతి కానీ అందరూ చెప్తున్న మాటలే కదా. ఇవి కొత్తదనం ఏముందా, కొత్త వాక్యం ఏముందా, కొత్త మాట ఏముందా? ముందు వాళ్ళ తాలూకా గురువింద గిరిజిలాగా వాళ్ళ కింద మచ్చ చూసుకోమనండి. ఏ రకంగా దేశంలో వాళ్ళ పరిస్థితి ఉందో తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు మా ముఖ్యం తప్ప వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత ఆలోచనలు మా ముఖ్యం కాదు.